మామూలుగా బీపీ అనేది ఇప్పుడు చాలామందికి ఉంది అని తెలుసుకోవడానికి కూడా టైం పడుతుందండి. బీపీ అనేది ఉంటే కనుక నడిచేటప్పుడు కాళ్ళు నొప్పి రావటం, లేకపోతే ఎక్కువసేపు నడిచాక ఆయాసం రావటం, కళ్ళు తిరగటం, ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక వెంటనే ఒకసారి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ అనేది ఎక్కువగా ఉంది అంటే 180 పైన ఉంది అని అంటే మనం హైపర్ టెన్సివ్ అర్జెన్సీ అని అంటామన్నమాట. ఈ హైపర్ టెన్సివ్ అర్జెన్సీ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకటేసారిగా ఎక్కువ శాతం రక్తం ఏదైతే ఉందో ఆ ప్రెషర్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ టైంలో ఏంటంటే ఏవైతే మైక్రోవాస్కులర్ స్ట్రక్చర్స్ ఉంటాయో అంటే మన కన్ను కానీ మన నరాలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. వెనక నుంచి ఎవరో మనల్ని తోసేస్తున్నట్టు నడిచేటప్పుడు తూలుతూ నడవటం, నడవలేకపోవటం, కాలు నొప్పి రావటం, ఆయాసం ఉండటం, కాలు వాపు రావటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ లాగా తీసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టాల్సి ఉంటుంది.